ప్రైవేట్ ఆసుపత్రుల్లో రోజువారీ రోగాల నమోదు వారి వ్యాధుల వివరాలు అందించడంలో అలసత్వం వహిస్తున్నారని మలేరియా డెంగ్యూ విషజ్వరాల నమోదు తెలిస్తే ఆ ప్రాంతంలో పారిశుద్ధ్యం మెరుగుపరిచి తక్షణ చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని చిత్తూరు జిల్లా కలెక్టర్ డాక్టర్ భరత్ గుప్తా అన్నారు. తిరుపతిలోని స్థానిక స్విమ్స్ ఆసుపత్రిలో కలెక్టర్ అధ్యక్షతన సీజనల్ వ్యాధుల నియంత్రణ, లింగ వివక్షత నిర్మూలన వంటి అంశాలపై జిల్లాలోని అన్ని ఆసుపత్రుల డాక్టర్లతో సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రైవేట్ ప్రభుత్వం నెట్వర్క్ ఆసుపత్రి జిల్లాలో 64 ఉంటే రోజువారీ వ్యాధుల నమోదు వివరాలు పలుమార్లు అడిగినా ఇంకా 30% ఆసుపత్రులు స్పందించకపోవడం మంచి పద్ధతి కాదని, లైసెన్స్ ఇచ్చినప్పుడే విధి విధానాలు అందులో ఉన్నాయన్నారు. పత్రికల్లో ప్రతిరోజు డెంగ్యూ సీజనల్ వ్యాధులపై వార్తలు వస్తున్నాయని, నమోదైన రోగుల వ్యాధుల వివరాలు తమకు అందితే పారిశుద్ధ్యం మెరుగుపరచాలా లేదా గర్భిణీ పోషకాలు లోపమా తెలుసుకుంటే ఆ ప్రాంత ఎన్ఎంఎం పిహెచ్సి డాక్టర్లు చర్యలు తీసుకోవడానికి అవకాశం కలుగుతుందన్నారు. ఈ సమావేశంలో డిఎంహెచ్ఓ డాక్టర్ పెంచాలయ్య, డీసీహెచ్ఎస్ డాక్టర్ సరళమ్మ, ఏడీడీఎస్ డిఎంహెచ్ఓ డాక్టర్ అరుణ సులోచనాదేవి, మెడికల్ సూపరింటెండెంట్లు డాక్టర్ రమణయ్య, డాక్టర్ భారతి, జిల్లా స్థాయి వైద్యాధికారులు, వైద్యులు, జిల్లాలోని అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వహణ డాక్టర్లు హాజరయ్యారు. రోజు మీరు పేపర్ చదివినట్లయితే డెఫినెట్గా డెంగ్యూ జ్వరం ఒకటి అని చెప్పేసి ఓటేస్తున్నారు. డెంగ్యూ చావుతో చనిపో డెంగ్యూ జ్వరం విషజ్వరం ఆర్ డెంగ్యూతో మా వ్యక్తి చనిపోతున్నారు అని చెప్పేసి రాస్తున్నారు. రెండోది చాలా మటుకు కేసెస్ని మీరు హయ్యర్ సెంటర్స్ రెఫర్ చేస్తున్నారు. అంటే యూ మైట్ బి రెఫరింగ్ టు చెన్నై, యూ మైట్ బి రెఫరింగ్ టు వేలూరు, యూ మైట్ బి రెఫరింగ్ టు హైదరాబాద్, వాట్స్ ఎవర్ దట్స్ యూఆర్ డూయింగ్ యాజ్ పర్ యువర్ చాయిస్ సార్. కానీ మనం క్రూషియల్గా ఏం మిస్ అవుతుందంటే డెంగ్యూ ఈజ్ నాట్ ఓన్లీ ఏ క్లినికల్ సినారియో. మీకు తెలుసు డెంగ్యూ ఈజ్ దాని ఇటీవల చేస్తా మీ అందరికీ తెలుసు, అది ఒక పబ్లిక్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూ కూడా. దానికి సంబంధించి వీ హ్యాడ్ టు రిక్వెస్ట్ సో మెనీ టైమ్స్, వీ హ్యాడ్ టు మేక్ సో మెనీ అపీల్స్ టు ప్రైవేట్ హాస్పిటల్స్ అండ్ ఆర్ అఫీషియల్స్ టు ఫాలో ఇట్ అప్ దట్ మాకు ఎక్కడెక్కడ కేసెస్ ఏమేమి రిపోర్ట్ అవుతున్నాయి మాకు దయచేసి ఇవ్వండి అని చెప్పేసి చెప్పాము. బట్ డీసెంట్ ఇన్ఫర్మేషన్ దట్ టు ఫ్రమ్ ద